హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భారతి. వెల్కమ్ టు ఖుష్విథా టాక్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏమంటే, 3 నెలల నుంచి పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి అప్పుడప్పుడు కోల్డ్ అండ్ కాఫ్ అయిపోతుంటుంది, అంటే దగ్గు పడిశం పడుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే హాస్పిటల్స్కి వెళ్తాము. అలా హాస్పిటల్స్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా మనకు ఇంటి దగ్గర దొరికే వస్తువులతోనే మనం కోల్డ్ కాఫ్ అనేది తగ్గించుకోవచ్చండి. ఓకేనా? దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటంటే, తమలపాకు ఉంటుంది కదండి, చూడండి తమలపాకు అంటారు దీన్ని, దీన్ని తీసుకోవాలి. అలాగే కప్రిల్లాకు అంటారండి, కప్రిల్లాకు చూడండి, కప్రిల్లాకు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి దొరికే వస్తువు ఏంటంటే తులసి చెట్టు, తులసి ఆకులు కూడా తీసుకోవాలి, తులసి ఆకులు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి తుమ్మ చెట్టు అంటారు కదండి, తుమ్మాకు. ఈ తుమ్మాకు చూడండి, ఈ తుమ్మాకు కాకుండా ఈ తుమ్మాకులో ఉన్న తుమ్మ పూలు, వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, కనిపిస్తూ ఉన్నాయి కదండి మీకు ఈ వైట్ ఫ్లవర్స్. ఈ 4 తీసుకొని మనం ఏం చేయాలంటే పెను మీద వేసుకొని వేడి చేసుకోవాలి. పెను మీద వేడి చేసుకున్న తర్వాత దానిలో ఉన్న పసురుని తీసుకోవాలన్నమాట. పసురుని తీసుకొని పిల్లలకి పాలాడిలో కానీ లేదంటే స్పూన్తో కానీ తాగించాలన్నమాట. ఓకేనా? అలాగా 1 to 2 డేస్ కనుక తాగించారనుకోండి, పిల్లలకు ఉన్న కోల్డ్ కాఫ్ అనేది తగ్గిపోతుంది. దీని వలన మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం అనేది ఉండదు. హెల్త్ లైక్ బాడీలో ఉన్న ఏదైనా సమ్ పింపుల్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఏది ఉండదండి. ఓకేనా? ఖచ్చితంగా కోల్డ్ కాఫ్ తగ్గిపోతుంది. ఓకేనా? ఇవాళ వీడియో ఇది ఫ్రెండ్స్. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మన వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే. బై బై.